मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी कोनसीम जिला पर्यटन नेपथ्य उम्मडी तूर्पु गोदावरी जिला प्रतिपक्ष नायक हौसलेस जिला विविध निजर्गा जनसेन पार्टी नायक निगा उ मुख्यमंत्री नायक हौसलेस वरद बाधि आनसीम जिला को मुख्यमंत्री की विनति पत्र अ प्रकट जनसेन उम्मडी तूर्पु गोदावरी जिला अध्यक्ष कंदुल दुर्गेश गत रात हौस अरेस्ट प्रजा समस्या विनती पत्र हौस अरेस्ट पेर तो निर्बंध प्रजास्वाम्य सरकादू कंदुल दुर्गेश वरद बाधि कुटाल पद वेल रूपये चप्पन आर्थिक सहाय अ दुर्गेश डिमांड अभी ఒక వేళ ప్రజా వ్యతిరేకంగా ఉంటే వాటిని ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం ఉంటేనే అది నిజమైన ప్రజాస్వామ్యం మనం అందరం నమ్ముతాం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించుకోవాలి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి మాట ఒకసారి ఆలోచిస్తే దాదాపుగా ఇంత భారీ ఎత్తు విపత్తు వరదలు సంభవించి रमारमी इरव मुफ संवसाल कम जगह नेपथ्या मैं चूसा इंत वरदल संभव अप्टे आये इंत तक स्थाई जगह कुटा की इरव चुपनी डिमेंड मुख्यमंत्री गार आना प्रतिपक्ष नेता इवा आये अधिकार आये चयल स्थित उवल कंटिप इंगली मेतक विधि केवल रेल रूपये कुटा की इवटे मैं प्रत्यक्ष चूसा माटडना पोलवर मुंप मंडलावी कोनसीम यानी प्राता प्रजु एंत इबंध पड़ता वालू वेकेट एवाक्युवेट तिगे नीर तग्न तरह इलाकी अभी क्लीन चुस्टी तिगे रावटा दादाप पद वेल रूपये खर्च वाली अट्ठे नेपथ्य खर्चे पद वेल तो अंत इंत अडिशनल इवल बाध्यता प्रभुत्दो विधि रेल रूपये इवटाने मैं पूर्ति स्थाई खंडस्ता अदे विधा दारण पटल दबाई मुख्य वाणिज्य पटल पूर्ति नाशनमें रही एकरा की इरव चुपनि मैं डिमेंड अधिकार पक्ष कार्यक्रम मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी कोनसीम जिला पर्यटन सदर्भंगा उम्मडी तूर्पु गोदावरी जिला प्रतिपक्ष नायकुलनु पोलीसुलु हौस अरेस्ट चेस्तुन्नारु జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకులపై పోలీసులు నిఘా ఉంచి ముఖ్యమైన నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు ఎస్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి ఫోన్ లైన్ అందిస్తారు చిరంజీవి ప్రియాంక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఈ రోజు జనసేన నాయకులందర్నీ ముఖ్యమైన నాయకులందర్నీ కూడా రాత్రి నుంచి కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు మనం ఉమ్మడి తూర్పు గోదావరి అభ్యర్థి కందుల దుర్గేష్ గారిని రాత్రి నుంచి కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆయన అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి 2000 రూపాయలు ఆర్థిక సహాయం ఏ రకంగానూ కూడా ఉపయోగపడదు వారి ఇల్లు శుభ్రం చేసుకుని వారు మళ్ళీ సాధారణ జీవితం గడపాలంటే కనీసం 10000 ఉండాలని ఆయన వినతి పత్రం ఇవ్వడానికి అధికారులను కోరడం జరిగింది అయితే అధికారులు ఇప్పుడు ఏ విధమైన సమాచారం కూడా అందించలేదు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఇప్పటికే జనసేన ప్రతి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడికి బయటికి రానివ్వకుండా వారిని మొబైల్ కూడా తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ అధికారుల తీరును జనసేన నాయకులు వ్యతిరేకిస్తున్నారు ప్రియాంక చిరంజీవి అయితే వరద బాధితులను ఆదుకోవాలని వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళిన వారిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక పక్క రాష్ట్ర తెలంగాణలో ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేసీఆర్ ఒక్కొక్క కుటుంబానికి 10000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు అయితే ఇక్కడ తూర్పు గోదావరి జిల్లాలో ఈ వరద ప్రభావం ఎక్కడో ఎక్కువగా ఉండడం వల్ల కూడా చాలా మంది వాళ్ళ ఇంట్లోని సామాన్లు గాని చాలా అంతా కూడా నష్టపోవడం జరిగింది అయితే వాళ్ళకి 2000 రూపాయల ఆర్థిక సహాయం అనేది ఏ రకంగానూ కూడా ఉపయోగపడదు కనీసం 10000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తే గనక వారికి ఎంతో కొంత ఊరటనిచ్చే ఇదే తప్ప దాని వల్ల వారికి పూర్తిగా ఉపశమనం పొందే అవకాశం లేదు అని ఈ రోజు జనసేన నాయకులు ఇప్పటికే చెప్పడం జరిగింది
జనసేన నాయకులు కూడా తమ వంతు తమ సొంత డబ్బులను కూడా ఈ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు పెట్టి వారికి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది ప్రియాంక రైట్ చిరంజీవి థాంక్యూ